మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వమున్నవాడు. ఏహే ఏమన్న పాట నానొల్ల. అయినా మానవత్వం ఉన్నవాడు ఇంకా ఏం మాయం కాలేదుళ్ళు, అక్కడక్కడ బరాబర్ ఉన్నారు, కావాలంటే చూడురు మీరు. ఇగో ఇప్పుడు మనం హైదరాబాద్లోనే ఉన్నాం. పెద్ద రోడ్డు, పట్ట పగలు, ఎండ దంచుతుంది. పట్నం అంటేనే ఎట్లుంటదల్లా, ఎవరు బిజీ వాళ్ళది, ఎవరు నందులు అల్లయి, ఎవరి స్పీడ్ అల్లది. అయితే రోడ్డు మీదనే ఒక పెద్ద నయ్యోగి ఇట్లా వడిపోయి ఉన్నాడోల్లా, కనబడుతుండా? పాపం ఫిట్స్ కాదు, వడదెబ్బనట. మనిషి వడిపోయినా కొందరు బిజీ బిజీలా పోతేనే ఉన్నారు, కానీ అందరు అట్లుండరు కదా. ఇగో ఇప్పుడు చూడుర్రి. వారెవ్వా సూషిర్ రానుల్లా, ఒక అన్న వచ్చిండు, చేతులు కాళ్ళు నిమిరిండు, అంతలనే ఇంక కొందరు వచ్చిర్రు, సాయంగున్నారు. వడదెబ్బ దాకిన మనిషిని లేపి కూసోబెట్టిర్రు, దుమ్ముదూలు అంటుకుంటే దుడిచిర్రు, మంచినీళ్లు తాపిచ్చిర్రు, మంచి షెడ్ అరుసుకున్నారు. అక్కడోళ్ళు కలిసి పర్సులకెళ్లి తలో ఇన్ని పైసలు తీసి చేతిలో పెట్టిర్రు, బస్సులనో కారులనో ఓ అని సాగదోలిర్రు. ఇగో ఇది మానవత్వం అంటే, మనిషితనం అంటే. ఏ నాకెందుకు, నేనెందుకు పైసలు ఇయ్యాలే, నేనెందుకు సాయంగా ఉండాలి అని అనుకోలే. ముక్కు ముఖం తెలవకున్నా, ఒగలుకొగలు ఎన్నడు చూసుకోకుండా అందరు ఒక్కటై అన్నను కాపాడిర్రు. మరి శభాష్ అనుర్రి అన్నట్టు ఈ వీడియోను మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిర్రోల్లా. పట్నంలో ఎప్పుడేం జరుగుతుందో వాళ్ళకి అన్ని ఎరకైపోతాయి కదా, సీసీ కెమెరాల రికార్డ్ అయింది వీళ్ళ మంచితనం. ఇప్పుడు దేశం అంతా తిరుగుతుంది, హైదరాబాద్ అంటే బిజీ బిజీ మనుషులే కాదు, మానవత్వాన్ని రింపుకున్న పట్నం కూడా అని రుజువు చేసిర్రు.